పొంగులేటి గారితో మీ పరిచయం ఎలాంటి సార్ అంటే మీరు మహబూబ్నగర్ నుంచి జిల్లా వస్తారు ఆయన ఖమ్మం నుంచి మీరు నేను ఇప్పుడు ఆయన ఎంపీ ఉండే నేను మంత్రి ఉంటే ఎమ్మెల్యే ఉంటుంది ఎన్నో సార్ రెగ్యులర్గా ఎన్నో సందర్భాలు కలుసుకునేవాడు ఏంటంటే ఈ ఈ లక్ష్యం కోసము ఆయన ఖమ్మం జిల్లాలో ఆత్మీయ సమ్మె పెట్టిన కొట్టి అన్న ఆత్మీయ సమ్మె రా అంటే నా ఆలోచన కూడా ఈ ప్రభుత్వాన్ని వేదిక అక్కడ పోయినా మాట్లాడినా మాట్లాడిన తర్వాత ఏం మాట్లాడినా నేను అబద్ధం మాట్లాడినా నేను తప్పు మాట్లాడినా ఇదే మాట్లాడినా అవినీతి గురించి మాట్లాడినా ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడినా ఈ రెండు మూడు అంశాలు మనం మాట్లాడినాం తప్ప దానికి సమాధానం చెప్పలే నాపైన ప్రెస్ మీట్ పెట్టినటువంటి వాళ్ళు పెట్టించినటువంటి ప్రగతి భవనం పెట్టించినో వాళ్ళు ఏదేదో మాట్లాడినారు మేము అడిగినా సమాధానం చెప్పలే ఈటలు రాయేందరకు విషయంలోనేమో రాత్రి పదకొండు గంటలకు రైతులు పోయి కంప్లైంట్ ఇస్తారట నేను మంత్రిగా ఉంటేనే గేటు గేవలే మంత్రిగా ఉంటేనే గేటు లేదు అపాయింట్మెంట్ లేదు రాత్రి పదకొండు గంటలకు రైతుకు వచ్చే రైతు ఎట్లా వచ్చే ప్రగతి భవన్ కాంప్లైంట్ ఎట్లు ఇచ్చే దానిపైన మలతనాడి విచారణ మలతనాడి సస్పెన్షన్ మరి దీనిపైన స్పష్టంగా కనపడతా ఉంది అది సార్ డిస్కషన్ సపరేట్గా వనపర్తిలోనే వనపర్తిలోనే ప్రజల సమక్షంలోనే మాట్లాడదాం అందుకని ఆ సబ్జెక్ట్ ఇప్పుడు మాట్లాడతలేను ఏంటి సార్ మీకు నిరంజన్ రెడ్డి గారికి ఉన్నటువంటి విభేదాలు ముఖ్యంగా రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఆయన మిమ్మల్ని ఓడించారు అనేటువంటిది మీకు చేస్తున్నటువంటి ఆరోపణలు చాలామంది అంటారు ఎన్నో కారణాలు అది కూడా ఒక కారణం కావచ్చు జరిగిందని నమ్ముతున్నా సార్ అంటే కారణం ఏంటంటే ఇప్పుడు నేను ఎందుకంటున్నా ఇది కూడా ఇందులో కూడా అవినీతి ఎట్లంటే ముఖ్యమంత్రి గారు అవినీతి అవినీతిని పెంచి పోషించిన దానిలో భాగంగా అంత ముందు ఏమంటారు నెత్తి మాసినోడని కింద అద్దె నెత్తిన అద్దె అమ్మడు ఓడనే ఉంది సమత ఉంది అంటే అటువంటి వాళ్లకు వేలకు వందల కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం కల్పించారు ఇవి ఏమైనా చేసుకోండి నా పార్టీలో ఉంటే చాలు అనే పద్ధతిలో అంటే విచ్చలవిడిగా వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు పడగలుగుతాను చాలామంది చెక్కులు బౌన్స్ అయినాయి కారు స్కూటర్ అమ్ముకున్నారు నాయకులు నా పేర్లు చెప్తే ఇప్పుడు బాగుండదు సందర్భం సందర్భం వచ్చినప్పుడు పబ్లిక్ మీద మీటింగ్ చెప్తా మరి అటువంటి నాయకులు అటువంటి లీడర్లు ఏమీ లేని వాళ్ళలో మీరు ఏమైనా ఫ్యాక్టరీలు పెడితే మీరు ఏం బిజినెస్ చేస్తారు ఇన్ని వందల కోట్లు వేల కోట్లు ఆస్తి ఎట్టకెళ్ళి వచ్చినాయి చాలా మందికి ఎట్టకెళ్ళి వచ్చినాయి ఎవరు సొమ్ము నేను చక్కగా పరిపాలన చేస్తున్నా నేను నీతి మంత్రుని మా మంత్రులు మా అందరు అందరు బుద్ధిమంతులు అనే పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు బండారం చాలా పెద్దగా ఉంది నిరంజన్ రెడ్డి గారు ఎందుకు సార్ మీకు ఆయనకున్నటువంటి దాని గురించి స్పష్టంగా అయితే అసలు ఏముంది వ్యవహారం లేదు ఎప్పుడైతే ఖమ్మంలో అంతకుముందు అంత ముందు దాని మీద ఎప్పుడు మాట్లాడలేదేనా ఖమ్మం మీటింగ్లో నేను నోరు విప్పిన తర్వాత అప్పుడు కూడా ఏమన్నారు ఇన్ని సంవత్సరాలు ఎందుకు మాట్లాడలేదు మీరు నాలుగేళ్ళు ఊకున్నారు నేను నాలుగెండ్లు ఏం ఊకోలే నేను ఓడిపోయిన తర్వాత జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లోనే నేను ధిక్కరించిన ఎదిరించిన ఎక్కడ ఎక్కడ నా మనసాక్షి వ్యతిరేకంగా నిజాయితీకి వ్యతిరేకంగా దుర్మార్గం జరుగుతూ ఉన్నప్పుడు నేను డెఫినెట్గా ఎదుర్కొంటా ఆ రోజున కూడా నాకు తెలంగాణ వచ్చిందని కలబడ్డదా మూడున్నర సంవత్సరాల ముందు మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసిన నైతిక విలువలు కట్టుబడ్డా ఇవాళ మీ తీసుకున్నట్టుగా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి అమ్ముడు పోలే ఆ రోజున కూడా ఒకవేళ నేను అమ్ముడు పోవాలనుకుంటే ఆనాడున్న ముఖ్యమంత్రి కూడా నా రాజీనామా లేక చదివి నీ రాజీనామాతో తెలంగాణ వస్తుందా అన్నాడు నా రాజీనామాలు తెలంగాణ వస్తుందో నాకు తెలియదు కానీ మీ రాజీనామాలతో వచ్చిన తెలంగాణ ఆగిందా ఆగలేదన్న పాపంగా ఆయన నోటికి సమానం రాలా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు ఇంకా పేరు ముఖ్యమంత్రి సమానం రాలా నీవు రాజీనామా చేస్తే మిగతా పైన ఒత్తిడి వస్తుంది నా ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది నీకు ఏం కావాలని అడుగు ఏమైనా అడుగు ఎంతైనా అడుగు అంటే నాకు అర్థం కాలేదన్న మళ్ళీ చెప్పంటే మళ్ళీ రిపీట్ చేసిండు ఇక్కడ చెప్పిన వేలు పెట్టి నువ్వు వెయ్యి కోట్లు పెట్టు నన్ను కొనలేవు నేను అమ్ముడు పోయి వస్తున్నాను కాదని చెప్పిన నీ కర్మప వినాశకాలే విపరీత బుద్ధి అనోడు టైం విల్ రిప్లై యూ అన్న నీకు సమయం సమానం చెప్తాను పద్నాలు పదకొండులో జరిగింది పద్నాలుగులో తెలంగాణ వచ్చింది నేను మళ్ళా మందిరైనా సమయం సమానం చెప్పింది ఇప్పుడు మీరు ఏదైతే ఈ పార్టీల గురించి ఎక్కడ జరిగిపోతున్న దానికి కూడా సమయం సమానం చెప్తుంది డెఫినెట్గా సమయం చెప్తుంది సమయం చాలా ప్రశ్నలకు సమాధానం చెప్తుంది సార్